चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవే బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా
నా బలమంతా నీ వినయా, బలమంతా నీ వినయా, నా బలమంతా నీ. ఎక్కడ పడిపోతావో నీకు తెలియదు. దేవుడు నిన్ను ఎన్నుకుని రక్షించుకుని సొత్తుగా మార్చుకుంటే నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి వీలు? పైకి భక్తి అని చెప్పి లోన ముసుకులో బ్రతుకుతున్నావా? ఒకరోజు ముసుగు తీస్తాడు, నీ ముసుగు అంతా బయటకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి, ముసుగులు దాగవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ముసుగులు దాగవు అని చెప్పండి. ఈరోజు చాలామంది రక్షణ పొంది ముసుగుల్లో బ్రతుకుతున్నారు. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ముసుగులు తీయడానికి వచ్చింది. ఆ ముసుగే నువ్వు అనుకుంటున్నావు, ఇదే నా సర్వస్వం, నన్ను ఎవడ చూడ పిల్లంటే పాలు తాగుతూ తలకాయ పెట్టి నన్ను ఎవడ చూడట్లేదు అనుకోండి. ఒళ్ళంత ఎక్కడ ఉంది? బయటే ఉంది. తలకాయ ఒకటి కొండలో ఉంది. అట్లా కొంతమంది నన్ను ఎవరో తెలియట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభుకి భయపడాలి. ప్రభు చేతిలో పడుట మహాభయంకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఒక్కసారి నిన్ను వదిలేడా, నీ బతుకెందుకు పనికి రాకుండా. ఇంతకాలం దేవుడు నిన్ను కాచి కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడు దేవుడు? శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఇదిగోండి 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములందంతటు, భూదిగంతల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఈ శక్తిని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ప్రభు సాక్షిగాను నిలబడటానికి. ఎక్కడ వరకు? భూమి దిగంతముల వరకు. ప్రపంచంలో ఏ దేశ భూమి ఉన్నంత వరకు కూడా నువ్వు వెళ్ళి ప్రభు కొరకు సాక్ష్యం చెప్పే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నారు. వీళ్ళందరూ కలిసి మేడగదిలో ప్రార్థిస్తుంటే ఏం జరిగిందో చూద్దాం. 2:1, పెంతుకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఏం చేశారు చెప్పండి? ఒక చోట కూడి ఉన్నారట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కూర్చుని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇందా చదివాం కదా మనం 12:1, 12:13 చదివాం. వాళ్ళంతా కూర్చుని ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నేను కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ శక్తి కొరకు, ఆ యొక్క ఆదరణ కొరకు, ఆ పరిశుద్ధాత్ముడు కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం ప్రారంభించారు. ఏం జరిగిందో చూడండి. 2:1, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి, చూడండి, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అనండి, సౌండ్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరలోకం నుంచి భూలోకంలోకి ఒక భయంకరమైన ఎలాంటి ధ్వని అంట, గాలి వీస్తే ఎలా ధ్వని వస్తుందో అలాంటి సౌండ్ వచ్చిందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వారు కూర్చున్న అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లు అంతా ఏమైపోయిందంట, నిండిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే ఆ ఇల్లు నిండిందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా నింపబడ్డారు లేదా సౌండ్తో? అంటే కూర్చున్న వారందరూ ఏమైపోయారు? వాళ్ళు సౌండ్ వాళ్ళని ఆవరించింది, ఒక శబ్దం వాళ్ళని ఆవరించింది. ఏంటి ఆ శబ్దం అంటే పరిశుద్ధాత్మ శక్తి శబ్దం. పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డ సౌండ్ లేకుండా కూర్చోదు, ఎప్పుడు కూడా ధ్వని చేసే బిడ్డగా ఉంటుంది. ఎవరు ధ్వని? ప్రభు ధ్వని చేసే బిడ్డగా, స్తోత్రాలు చెప్పే బిడ్డగా, హల్లెలూయా చెప్పే బిడ్డగా, దేవుడిచ్చిన అన్య భాషలు మాట్లాడుతూ ఎప్పుడు కూడా. నేను చెప్పమంటారా? ఏమండి, పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లోడు అసలు ఏం మాట్లాడు, ఏం కామ్గా ఎలాగ ఉంటున్నాడు అనుకోండి, దాన్ని బట్టి ఎవరికైనా సంతోషమా? డాక్టర్ గారు, మా పిల్లోడు అసలండి కదలడు, ఏడవడు, ఏడుపు లేకుండా సౌండ్ లేకుండా సంతోషం ఉందా? ఒక పిల్లోడు పుట్టినప్పుడు సౌండ్ లేకపోతే సంతోషం లేదే. ఈరోజు నువ్వు దేవునిలో పుట్టిన తర్వాత ఒక్క సౌండ్ లేకుండా కూర్చుంటే దేవునికి సంతోషం ఉంటుందా? ఏనాడు సాక్ష్యం చెప్పవు, ప్రార్థనకు వస్తావు సాక్ష్యం అన్నావు అనుకో, కాదు కాదంటావు, బయట కూర్చుని మురికి ముచ్చట్లు చెప్పమంటే అవి చెప్పమంటే చెప్తున్నారు, కానీ ప్రభు కొరకు సౌండ్ చేయమంటే సాక్ష్యం అంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి. ప్రభు
ప్రభు కొరకు ఎవరైనా నా బ్రతుకు నా దేవుడు నన్ను ఇలా బాగు చేశాడని నోట్లోంచి సౌండ్ తెచ్చి పరలోకానికి సంతోషం పుట్టించండి రా బాబు అంటే ఒక్కరు కూడా ప్రభువుని గురించి చెప్పే నోరు లేకుండా సాడీలు చెప్పమంటే బాగా చెప్తారు కానీ ప్రభువుని గురించి చెప్పమంటే దేనికి స్తోత్రాలు. పరలోకానికి ఎప్పుడు సంతోషం తెలుసా? సంఘం సౌండ్ చెయ్యాలి. ఏ సౌండ్ చెయ్యాలి? సంఘం ఎలాగుండాలో తెలుసా? బ్రతికి ఉండాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఆమెనన్నా మాట్లాడరు, స్తోత్రం అన్నా మాట్లాడరు, హల్లెలూయ అన్నా చేతులు ఎత్తరు, పాటలకి చప్పట్లు కొట్టరు, వాక్యానికి లేదు. ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో అంత అయోమయంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. పైకి బతికామని చెప్తున్నారు కానీ వాళ్ళల్లో శబ్దం లేదు. సంఘం ఎలాగుంటుందో తెలుసా? సౌండ్ చేసే బిడగా. ఆ రోజు సంఘం ఏమైందో తెలుసా? ఒక ధ్వని సంఘాన్ని ఆవరించింది. ఆ రోజు నుంచి సంఘానికి ఏమొచ్చిందో తెలుసా? శక్తి వచ్చింది, ప్రాణం వచ్చింది, జయం వచ్చింది, నిలబడింది. సాతాను కోటగోళ్లను కూల్చే బిడలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ్యాన్ని పరిగెత్తించేవారుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందకపోతే దయ్యం నిన్ను పరిగెత్తిస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే దయ్యాన్ని ఏడు దారుల్లో పరిగెత్తిస్తావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కనోళ్ళు చెప్పండి, పరిశుద్ధాత్మ పొందితే దయ్యాన్ని ఏడు దారుల్లో పరిగెత్తిస్తావు. అదే పరిశుద్ధాత్మ పొందకపోతే నువ్వు ఏడు దారుల్లో పారిపోతావు అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ్యాన్ని నువ్వు జయించాలి. దయ్యపు కార్యాలు, రోగం దయ్యం కార్యం, నిరుత్సాహం దయ్యం కార్యం, సంతోషం లేకుండా చేసే దయ్యం కార్యం, లోకంలో పిచ్చి పిచ్చి రిలేషన్స్లోకి నడిపించేది దయ్యం. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎప్పుడు కూడా రిలేషన్స్లోకి నడిపించు, అంటే అక్రమ సంబంధాల్లోకి. చాలామంది రక్షణ పొంది కూడా చాలామంది ఆ సంబంధాల కొరకు పాకులు ఆడిపోతున్నారు. అవి కూడా చాలా దెయ్యం, 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 సైతాంతో ఫుల్గా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు దెయ్యం పోగొట్టాలంటే నువ్వేమవ్వాలో తెలుసా? ధ్వని చేసే బిడ్డగా మారిపోవాలి. నీ ధ్వనికి ఆ దెయ్యం ఏమవ్వాలో చెవులు మూసుకుని అమ్మో నా వల్ల కాదని. ఆ రోగం ఏమనాలో తెలుసా? పద్దాక ధ్వని కూర్చున్న నుంచుని ఏమంటావో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. స్వస్థత నా హక్కు, రోగం నా హక్కు కాదు. రోగం నా శరీరంలో ఉండటానికి వీల్లేదు. రోగమాను వెళ్ళిపో యేసు నామములో. ఈ ధ్వనికి వాడు తట్టుకోలేక నీ దగ్గర నుంచి ఏమవ్వాలి? వాడు పారిపోవాలి. ఏ ధ్వని చేస్తున్నావు నువ్వు? పరలోకపు ధ్వని నీలో కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సంఘం ఏమైపోయింది? ధ్వనితో. పిల్లోడు పుట్టినప్పుడు ఏ విధంగా ఏడవగానే సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది? మన జీవితంలో ఇంకొక వారసుడో లేకపోతే మన తర్వాత తరం వచ్చిందని ఎంత సంతోషపడ్డావే. ఆ రోజు ప్రభు తరం పుట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు ప్రభు కోసం నిలబడే ఒక తరం. ఆ తరం ఎలాంటిదో తెలుసా? తలకిందులుగా సిలువేయించుకుంది, శిరఛేదనం చేయించుకుంది, బళ్ళలతో పొడిపించుకుంది, చర్మాన్ని ఒలిపించుకుంది, నూనెల్లో పడిపోయింది. అలా నిలబడే తరాన్ని దేవుడు పుట్టించాడు. ఈరోజు ఏ ధ్వనితో నువ్వు ఉన్నావు? ఎప్పుడు చూసిన రోగాలు ధ్వనినా? ఎప్పుడు చూసిన బాగోలేదు, బాగోలేదు, బాగోలేదు? ఇది ధ్వని కోసమా దేవుడు నిన్ను? ఆ ధ్వని మారాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ శక్తే నీ సౌండ్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. లేదు లేదు లేదనే సౌండ్ని వందే 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 అనే సౌండ్గా మార్చేది పరిశుద్ధాత్ముడు. రోగో రోగో రోగం అనే సౌండ్ నుంచి స్వస్థత, నాకు ఆరోగ్యం అనే సౌండ్ మార్చేది పరిశుద్ధాత్ముడు. అవ్వదో 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 అనే సౌండ్ నుంచి జరుగుద్ది 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 అనే సౌండ్ మార్చేది పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇల్లు కాదు, లేకపోతే సామాన్లు కాదు, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. ఈ భక్తిని కాపాడే శక్తిని కావాలి. నువ్వు పొందుకున్న రక్షణను కాపాడే శక్తిని కావాలి. నీ వెనక తరుగుతున్న దయ్యపు సమూహాలను జయించే శక్తి
కావాలి. రక్షణ పొందిన తర్వాత సాతానుగాడు నీ మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ ఆర్థిక వనరుల మీద ఎప్పుడు దాడి చేస్తానే ఉంటాడు. యోబు మీద దాడి చేశాడా లేదా? ప్రాణం, యోబు ప్రాణం తప్ప అందరి మీద దాడి చేశాడు. పిల్లల మీద దాడి చేశాడు, ఆస్తి మీద దాడి చేశాడు, భార్యతో దాడి చేపించాడు, యోబు ఆరోగ్యం మీద దాడి చేశాడు. సేమ్ అదే స్ట్రాటజీ అంతే. నీకు ఆరోగ్యం మీద అనారోగ్యం అంటే అది సాతాను గడి దాడి. దాన్ని జయించాలంటే నీలో దానికి మించిన శక్తి కావాలి. యాంటీబయాటిక్ కాదు. నేను అంటాను పరలోకంలో మానవుడు సృష్టించలేని గొప్ప యాంటీబయాటిక్ ఏంటో తెలుసా? పెంతుకోస్తు దిన అనుభవం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గడిని తరిమి కొట్టే శక్తి దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి సిరియా దేశపు రాజులు వీళ్ళందరూ వచ్చారు పట్టుకోవడానికి. గహజీ పొద్దున్నే బయటికి వెళ్ళి, ఏలినవాడా, అయిపోయా, మొత్తం రథాలు వచ్చేసినాయి, గుర్రాలు వచ్చేసినాయి, అయిపోయింది అనగానే ఎలీషా లేదు, అసలు తూచి ఏం పట్టించుకోవాలా, వచ్చి రారా అని పిలిచాడు. ఏంటయ్య గారు, ప్రభు వీడి కళ్ళు తెరవ మనం ప్రార్థన చేయగానే ఎలీషా చుట్టూ ఏమున్నాయి తెలుసా? అగ్ని రథాలు తిరుగుతున్నాయి, అగ్ని గుర్రాలు. ప్రభు అగ్ని దాటే శక్తి ఎవరికి కూడా? దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏలియాను కూడా అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోయినాయి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఈ సాతాను గాడు అబద్ధాలకు నువ్వు లోనైపోతావు, వాడి మోసాలకు లొంగిపోతావు, నీ బ్రతుకు గబ్బైపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతాను గడు ఏది చెప్పినా మాయే చెప్తాడు, ఎవ్వడికి రైట్ చెప్పడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరోజంట ఒక తల్లికి కొడుక్కి గొడవ అయింది. గొడవ అయ్యేసరికి తల్లి అలిగి ఏం చేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చాలా నెల, రెండు నెలలు, మూడు నెలలు అయిపోయింది తల్లి రాలా, ఎత్తికాడు అన్ని చోట్ల. ఇంక చుట్టాలు అన్నారే, ఇంకా చనిపోయి ఉంటుందిరా అని చెప్పి ఒక సోద్దాన్ని పిలుచుకొచ్చి సోద్దాంతో చెప్పించారు. ఆ సోద్ చెప్పింది, అయ్యా బాబు వెళ్ళిపోయానయ్యా అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పగానే ఇంకా నిర్ధారణకు వచ్చి భోజనాలు పెట్టుకుని మొత్తం అన్నీ కూడా కార్యక్రమాలు చేసేసారు. అంత అయిపోయింది. అయిపోయిన వారం రోజులకి రాత్రి 11 తలుపు కొడుతున్నారు ఎవరో. ఈ తలుపు కొట్టి ఆ స్వరం చూస్తే వాళ్ళ అమ్మ స్వరంలాగా ఉంది. అరే తలుపు తీరా, తలుపు తీరా అంటే ఇది భయం వేసింది. వీళ్ళిద్దరు భార్య భర్తలు మొత్తం వెళ్ళిపోయి మంచం కిందకి దాక్కోవడానికి ప్రయత్నం. ఇదేంటారు, మా అమ్మ చచ్చిపోయిందిగా మళ్ళీ మా అమ్మ స్వరం వినపడుతుంది ఏంటని. సరే నా ఆవిడ కొంచెం ధైర్యం చేసి ఏం చేసింది, నువ్వు ఉండు అని చెప్పి తలుపు తీసి చూస్తే వాళ్ళ అమ్మే గుండేసుకుని బయట నుంచుని ఉంది. వీడికి అర్థం కాలా, ఇదేంట్రా బాబు, ఆ షో చెప్పిందిగా అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయాను, మీ దగ్గరికి వచ్చాను అంది, మళ్ళీ ఇదేంటని చెప్పి ధైర్యం చేసి, ఏ ఎవరో ఎవరో అంటే, అమ్మాయి ఏంటి తలుపు తీయడానికి ఎంత చేస్తారు, తలుపు తీండి, తలుపు తీండి అంటే, అత్తయ్య నువ్వేనా అంటే, నేను కాక ఇంకెవరు తలుపు తీయడారు కదా. తలుపు తీస్తే వాళ్ళ అమ్మే, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావే అంటే, కోపం వచ్చింది, ఆ వంట వాళ్ళు ఎక్కడ చిత్తూరులో పన్ను ఉందంటే ఇంకా వంట కోసం అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆ వంట చూసుకుని ఇదిగో డబ్బులు గిబ్బులు సంపాదించి అక్కడికి ఎట్టాగో వెళ్ళాను కదా అని చెప్పి అక్కడ ఆ జుట్టు కూడా ఇచ్చేసి వచ్చాను అని చెప్పగానే ఇంకా సాతాను చెప్పింది ఏంటి, మోసం బతికే ఉంది. సాతాను గడు ఎవరికి కూడా లాభం చేయడు. ఆమె చచ్చిపోయిందని ఆమె తద్దినం గిద్దినం పెట్టి భోజనాలు గీచులు అందరూ పిలిచి పెద్ద పెద్ద గిన్నెలు పంచేశారు. ఆఖరికి గిన్నెలు ఖర్చు మొత్తం అయిపోయి లాస్ట్కి వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది. సాతాను గడు అలాగే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఎవరికి మేల్చు, ఫస్ట్ నీకు చాలా బాగా చూపిస్తాడు, తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడ తెలుసు కాలో పక్కన పడేస్తాను. ఏదైనా ప్రభు చిత్తంలోనే మనం, ప్రభు చిత్తం తెలియచేసేది ఏంటో తెలుసా? దేవుని శక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, అప్పుడంట సౌండ్ వచ్చింది, మొత్తం వాళ్ళందరూ కూడా ఒక సౌండ్తో నింపబడ్డారు. తర్వాత రెండో చూడండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. బా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదట ఏమైంది, వాళ్ళందరూ కూడా ఒక సౌండ్తో నింపబడ్డారు. రెండోది, వాళ్ళందరూ మండించబడ్డారు. వాళ్ళ మీద ఏమైపోయిన అగ్ని కురిపించబడింది, వారు మండుతున్న దీపాలుగా మారిపోయారు. ఎప్పుడైతే నువ్వు మండుతూ ఉంటే సాతానుగాడు ఎన్ని సమూహాలు వచ్చినా, ఎన్ని దురాత్తలైనా దేవుడిచ్చిన అగ్నివి ఆర్పే శక్తి. కాబట్టి నువ్వేమవ్వాలి, దేవుని అగ్ని చేత నింపబడాలి.
అందుకే నువ్వు పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మడా నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మడా నువ్వు నాకు దయచేయి. వాళ్ళు ఏ విధంగా అయితే మేడగదిలో కూర్చుని అందరూ ఏకాంతంగా ఏక మనసుతో ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క అభిషేకాన్ని వాళ్ళకి ఇచ్చాడు, ఆ యొక్క అగ్ని బాప్తీసాన్ని ఇచ్చాడు, పెంతుకోస్తు అనుభవాన్ని ఇచ్చాడు, సంఘాన్ని పుట్టించాడు, ఒక ధ్వనితో నింపాడు, జీవముతో నింపాడు. రెండోది ఏంటో తెలుసా? అగ్నితో నింపాడు. దేవునికి స్తోత్రాలు. ఎక్కడికి వెళ్ళినా సాతాను గడ కాల్చటమే పని, కాల్చి వాత పెట్టడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందుకే పౌలు సీలలు ఏం చేశారు? పుతోనికి కాల్చి వాత పెట్టారు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు ఎల్లగానడు భయం వేసి పారిపోయిందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పెంతుకోస్త అనుభవం కావాలి. అడగాలి, 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 ఖచ్చితంగా అడగాలి. ప్రభువా నాకు ఇల్లు పోయేది, ఆ చెత్త పక్కన పడేసి ముందు దేవుని శక్తి పొందుకోండి. ఆ యొక్క శక్తి ఏం చేస్తుందో తెలుసా? మీకు కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ప్రభునయా, నీ అభిషేకం నాకు కావాలి, నీ అగ్నితో నన్ను కాల్చు. నువ్వు కాల్తావు, నీలో ఉన్న చెత్త కాలిపోద్ది, నీలో ఉన్న పనికిరాని తీగలు తగలబడతాయి, నువ్వు మండుతూ ఉంటావు, అనేకులకు వెలుగునిస్తూ అనేకులు మండించే బిడ్డగా మారిపోతావు. ఎందుకు ఆ రోజు సంఘంకి ఏం జరిగిందో తెలుసా? ఎందుకు అగ్ని నాలుకలు వచ్చినాయో తెలుసా? తోమా భారతదేశానికి వచ్చాడు, కేరళ పట్టణంలో మండించాడు. ఆ మంట భారతదేశం అంతా పాకిపోయింది, మమ్మల్ని మండించింది, ఇంకా రాబోయే తరాలను కూడా దేవుల్లో నడిపించే మంటగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మండాలి, అనేకులు నువ్వేం చేయాలి? ఆ రోజు వెలిగించిన ఆ మంట ఇప్పటికీ వెలుగుతూనే ఉంది, అనేకులు వెలిగిస్తూ ఉంది, అనేకులు ప్రభు దగ్గరికి చేరుస్తూ ఉంది, ప్రభు రాజ్యం కొరకు బలమైన సాధనాలుగా వాడుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మూడోది జరిగింది ఏంటో తెలుసా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి ఏం చేసింది? వాక్ శక్తి అనుగ్రహించిందంట. వారికి అనుగ్రహించిన కొలది వాళ్ళు ఏం చేశారు తెలుసా? అన్య భాషలు, అంటే పరలోకంతో మాట్లాడే భాషలు, దేవునికి అర్థమయ్యే భాషలు దేవుడిచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మనకు అర్థం కాదు, కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూల్గులతో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసే ఒక వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్లో పేతురు చేతులు పెడితే భాషలు వచ్చినాయి, పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు కొర్నేలి ఇంట్లో. అలాగే పౌలు గారు పెడితే అందరూ భాషలు పొందుకున్నారు. కాబట్టి దేవుడు మనకు భాషలు. ఆ రోజు సంఘానికి ఒక న్యూ లాంగ్వేజ్ వచ్చింది. ఆ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తే భూమిని తలకిందులుగా చేసే లాంగ్వేజ్, నీ నీడ పడితే స్వస్థత ఇచ్చే లాంగ్వేజ్, అలాగే నీ నడికట్టు పట్టుకుంటే స్వస్థత ఇచ్చే లాంగ్వేజ్. అపొస్తలుడు పౌలు అంటాడు, మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా భాషలు మాట్లాడదు. దేవుడు ఒక కొత్త భాషనిచ్చాడు, కొత్త సౌండ్ ఇచ్చాడు, కొత్త ఫైర్ ఇచ్చాడు, కొత్త భాష ఇచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పెంతకోస్తు దినం ఏమైందో తెలుసా? నూతనంగా సంఘం పుట్టింది. పుట్టిన సంఘానికి ఒక సౌండ్ ఇచ్చాడు, పుట్టిన సంఘానికి ఒక అగ్ని ఇచ్చాడు, పుట్టిన సంఘానికి ఒక భాష ఇచ్చాడు. కాబట్టి ఈ అనుభవం రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో ఒక సౌండ్ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి, పరలోకంతో ఎప్పుడు కమ్యూనికేట్ చేసి పరలోకంతో మాట్లాడే ఒక అనుభవం నీకు కావాలి. తెలుగులో ప్రార్థన చేసావనుకో, అరగంట తర్వాత నాలికి తడారిపోద్ది, ఇంకా ఏమీ కనపడవు నీకు, ఏ బా మాటలుండవు, చుట్టాలు ఎక్కడెక్కడనో తీసుకొచ్చావు, తర్వాత మాటలు ఎత్తుక్కోవాలి. అదే భాషలతో నువ్వు ప్రార్థన చేస్తే సంవత్సరాలు సంవత్సరాలైనా నువ్వు భాషలతో మాట్లాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. భాషలు యుక్తముగా ప్రార్థన చేపిస్తాయి. భాషలతో పాటలు పాడవచ్చు, ఆత్మలో పాటలు, భాషలతో ఆరాధన, భాషల్లో ప్రార్థన, భాషలతో ఒక న్యూ లాంగ్వేజ్, ఒక నూతన భాష. వారందరంట వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడడం. ప్రభు దేనికి స్తోత్రాలు చెల్లి. ఇప్పుడు సంఘం ఎవరో నువ్వే. నీలో ఒక సౌండ్ ఉండాలి, నువ్వు ఫైర్గా ఉండాలి, మూడోది అన్య భాష, ఒక లాంగ్వేజ్ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి. సంఘానికి ఏముండాలి? ఒక కొత్త శబ్దం ఉండాలి. శబ్దం, శబ్దం.
నువ్వు ఎలాగుండాలి తెలుసు, ఎప్పుడు శబ్దం చేసే బిడ్డగాడు. నీలోంచి ఏం తెలుసా, నీ గిన్నె నిండి పొర్లిపారే శబ్దం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పొర్లిపారుతాడు, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవండి, పంపు కట్టారా లేదా, ఏంటంటే నీళ్లు మీ ఇంట్లోంచి వచ్చేస్తున్నాయి, మీ ఇంట్లోంచి అది శబ్దం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కడుపులోంచి జీవజల నదులు పొర్లిపారే శబ్దం, ఏదలేని అనుభవంలోని శబ్దం. రెండోది ఏంటో తెలుసు, అగ్ని. నువ్వు వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఎంత వెలిగితే, చాలా మంచి మాట చెప్తున్నాండి, నీ యొక్క అగ్నిశక్తిని బట్టి నీ యొక్క లెవెల్ ఉంటుంది. మన ర్యాకెట్స్ పంపిస్తారు, ర్యాకెట్స్ని పంపించినప్పుడు కింద ఏం వాడతారు, ఆ నిప్పు ఎంత మండుద్దో ర్యాకెట్ అంత పైకి వెళ్తుంది. నువ్వు ఎంత మండుతావో నీ జీవితంలో నీ స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంట లేకుండా అభివృద్ధి లేదు, మంట లేకుండా సంఘానికి శక్తి లేదు, మంట లేకుండా అభిషేకం లేదు, మంట లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు. ఈ పేతురు, పిల్లకు భయపడిన పేతురు అక్కడే నిలబడి 3000 మందిని రక్షించాడు. దేవునికి స్తోత్రాలు చాల. అంటే నువ్వు రక్షించాలన్నా, దేవుని పని చేయాలన్నా నీలో ఏం కావాలి, మంట కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక సౌండ్ ఇచ్చాడు, రెండోది అగ్ని నాలుకలు వాళ్ళ మీద కనపడ్డాయి, మూడోది ఏంటి తెలుసు, ఒక కొత్త భాష వచ్చింది. కాబట్టి కొత్త భాషతో నువ్వు నింపబడాలి. పరలోక సంబంధమైన భాష, హెవెన్లీ లాంగ్వేజ్, పరలోకంతో ఎప్పుడు మాట్లాడుకునే భాష, పరలోకంతో సంబంధం కలిగిన భాష, బండి మీద వెళ్తున్నా మాట్లాడే భాష, ఫ్లైట్లో వెళ్తున్నా మాట్లాడే భాష, ఎక్కడ పని చేస్తున్నా మాట్లాడే భాష, పడుకున్నా మాట్లాడే భాష. ఒక్కోసారి నువ్వు పడుకుని ఉంటే నీ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా, ఇవి మాట్లాడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి భాషను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘానికి దేవుడు గొప్ప అద్భుతాలుగా 3 విషయాలు సంఘాన్ని ప్రాణంతో నింపాడు, సౌండ్ చేసే సంఘంగా, జీవం గల సంఘంగా నింపాడు. రెండోది ఏంటో తెలుసా, అగ్నితో నింపాడు. మూడోది ఏంటో తెలుసా, పర సంబంధమైన భాషలో దేవుడిచ్చాడు, హెవెన్లీ లాంగ్వేజ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పెంతకోస్తు దినం అది జరిగింది. ఆ పెంతకోస్తు అనుభవం అందరికీ కావాలి. అది ఉంటేనే ప్రభు కార్యాలు చేయగలుగుతావు, అది ఉంటేనే సాతాన్ని పరిగెత్తించగలుగుతావు, రోగాన్ని తరివేయగలుగుతావు, నీ జీవితం అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉండగలుగుద్ది.